जय श्री राम। भारत माता की, भारत माता की। जिला अध्यक्षुलु श्रीनिवास रेड्डी गारु, श्रीनिवास गारु गड्डम, श्रीनिवास सीनियर नायकुलु जनार्दन रेड्डी गारु, मरो सीनियर नायकुलु राजशेखर गारु, मेदक नियोजकवर्ग भारतीय जनता पार्टी मुख्युलु, ना प्रियतम बूथ कमिटी सभ्युलंदरिकी बलमैन महिला मोर्चा उंदिगा, महिला मोर्चा सभ्युलंदरिकी నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ ఇవాళటి బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం అందరికీ స్వాగతం పలుకుతూ నూతన వర్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ 2023వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు జరిగే ఈ ప్రక్రియలో మొట్టమొదటి సమావేశం ఇవాళ మీ అందరు బూత్ స్థాయి సభ్యుల నుంచి జేపీ నడ్డా గారు మొదలు పెట్టడం జరిగింది. ఇక నేను మొన్నొచ్చిన పార్టీ నాకు మెదక్ పాలక్గా బాధ్యతలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసిన మొన్న ఇవాళ మీ అందరు జోష్ చూసి నాకు సంతోషం కూడా ఉంది. ఒక్క పిలుపు మేరకు ఇంతమంది కార్యకర్తలు కాషాయం ధరించి ఇంత చక్కగా ఇంత డిసిప్లిన్డ్ గా కూర్చొని జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఏ రకంగా మనకు బూత్ స్థాయి కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నిటి కూడా ఒక సెంట్రలైజ్డ్ యాప్ తయారు చేసి పోర్టల్ తయారు చేసి సరల్ ఇవన్నీ కూడా ఇవాళ డౌన్లోడ్ ఇక్కడ చేసుకున్న వాళ్ళు కూడా తొందరగా చేసుకోండి. ఇది మనకు పోలింగ్ నాటికి ఈ ప్రక్రియ మొత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియలో ఇది మనకు ఉపయోగపడుతుంది. ఒక యూనిట్ గా ఒక ఫ్యామిలీగా మనం అందరం మన సంకల్పం నెరవేర్చుకునేది హైదరాబాద్ లోని మన కోసం కడుతున్న నూతన సెక్రటేరియట్ లో మనం కబ్జా పెట్టనీకి అనుకుంటుంది. అది కేసీఆర్ మన కోసమే కడుతున్నాడు ఆయన. దాని మీద భగవద్ధ్వజం ఎగిరేసేదాకా మనం ఈ ప్రక్రియ కొనసాగించాల. ఈ మధ్య అక్కడ కొడంగల్లనో ఏడనో అనాక్షణ బాగిరు చాలా మంది వాళ్ళందరికీ మస్తు రకాలుగా జవాబు ఇవ్వచ్చు. కానీ నా పద్ధతి తెలంగాణ హైదరాబాదు హుసేన్ సాగర్ పక్కకి కడుతున్న సెక్రటరేట్ మీద భగవద్ధ్వజం ఎగిరేసే దానికంటే మంచి జవాబు ఇంకోటి ఉండదు. ఇక ఏ రకంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఏ రకంగా ఎలక్షన్లు గెలుస్తాం, ఏ రకంగా మనకున్న బలమైన
నాయకత్వం యొక్క అండదండతో దిశా నిర్దేశంలో ముందుకు పోతాం ఇవన్నీ కూడా పార్టీ అనుసరించిన విధానంలో యాక్టివగా పాల్పంచుకుంటూ మనమందరం ఈ 9 10 నెలలు ముందుకు పోవాలి ఏదో ఎలక్షన్లు ముందు వస్తాయి అంటున్నారు కానీ నాకైతే నమ్మకం లేదు నాకు పర్సనల్ గా నమ్మకం లేదు కేసీఆర్ అంత ధైర్యం చేస్తాడు అనుకోను ఈసారి కిన అసెంబ్లీ డిజాల్వ్ చేస్తే తెల్లారితే ప్రెసిడెంట్ రూల్ పెట్టేస్తారు మనోళ్ళు అంటే మనోళ్ళు అంటే పార్టీ వాళ్ళు కాదు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నోను ప్రెసిడెంట్ రూల్ పెట్టంగానే ఈ పోలీసు లాఠీలు ఏదైతే ఇప్పుడు అండర్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రెషర్ మన మీద వాడుతున్నారో ఆ లాఠీల తోటి వీళ్ళకి ఎంత కోపం ఉన్నదంటే పోలీసు వాళ్ళకి టిఆర్ఎస్ వాళ్ళ మీద ఎమ్మెల్యేలను చూడకుండా బగాయిస్తారు ఎమ్మెల్యేలను చూడకుండా బగాయిస్తారు టిఆర్ఎస్ వాళ్ళని కాబట్టి కేసీఆర్ అంత ధైర్యం చేశారని నేను అనుకోను కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ ఏ నవంబర్ లోనో డిసెంబర్ లోనో ఎన్నిక వస్తుంది మంచి మనకు 10 నెలలు ఉన్నది బ్రహ్మాండంగా తయారైదాం ప్రజల దగ్గరికి టిఆర్ఎస్ వైఫల్యాలను తీసుకుపోదాం ప్రజా సమస్యలని మనము అందరికీ తెలిసినట్టు చేద్దాం మీ అంత మంచిగా సోషల్ మీడియా ఎవరు వాడతారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కంటే మంచిగా సోషల్ మీడియా ఎవరు వాడతారా ఈ పిచ్చోళ్ళు కానీ ఈ కేటీఆర్ అంత పిచ్చోడు ఇంకో పిచ్చోడు చూడలేదు జనకు ఏందో లక్షల లక్షల రూపాయలు వేసి పారవోసి ఒక టీముని తయారు చేసుకొని పెట్టుకుంటాడు ఏం చేస్తారంటే అరవింద్ ఏమైనా పోస్టు పెడితే కింద తిట్టాలి బండి సంజయ్ పోస్టు పెడితే కింద తిట్టాలి ఇక దీనికే వనుకొస్తారు వాళ్ళు తిట్టనీకనే వనుకొస్తారు అవి మేము చూడని కూడా చూడం కమెంట్ అవన్నీ ఆల్రెడీ మీరే చూసుకుంటాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చేతుల ఫస్ట్ దానికంటే ముందు తెలంగాణలో ఉన్న యువత చేతుల సోషల్ మీడియా ఉన్నది ఆ యువత అంతా భారతీయ జనతా పార్టీ మీద ప్రేమతో ఉన్నది నరేంద్ర మోడీ మీద అభిమానంతో ఉన్నది కాషాయం కోసం కరుడు గట్టున్నారు ఇల్లంతా ఇవన్నిటికీ తోడు కేటీఆర్ మీ అయ్య మీద మసూబా ఉన్నారు మీ అయ్యని ఎప్పుడు రాజకీయంగా బొందవేయాలా అని వేడి చేస్తా ఉన్నారు కాబట్టి నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పారవోసుకున్నా సోషల్ మీడియా కంట్రోల్ తెలంగాణ యువత నుంచి ఎవ్వరు కూడా తీసుకోలేరు ఆ యువతనే మీరందరే ఈ తెలంగాణలో రాబోయే ఎన్నికల దిశానిర్దేశం చేసేది మీరే ఓట్లు లేపించేది మీరే మీ ఇంటోళ్లతోటి పెద్ద మనుషులతోటి పక్కకున్నోళ్లతోటి మొత్తం గ్రామం బూతులు ఆ స్థాయి నుంచి ఓట్లన్నీ వేయించేది మీరు 90 సీట్ల దాకా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలని గెలిపించేది మీరు బలమైన హిందుత్వ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మీరు మోదీ గారి నాయకత్వంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొచ్చి రైతులకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ ఎన్ఆర్ఐ సోదరులకు కానీ మంచి భవిష్యత్తు అందించే ప్రక్రియ మీ చేతుల్లో ఉన్నది టిఆర్ఎస్ అవినీతి పాలన అంతం చేసే ఆయుధం కూడా మీ చేతుల్లో ఉన్నది ఇంటింటికి నరేంద్ర మోడీ తీసుకొచ్చే స్కీమ్స్ అది ఆయుష్మాన్ భారత్ కానీ ఆవాస్ యోజన కానీ ఫసల్ బీమా యోజన కానీ ఫ్రీ ఫర్టిలైజర్లు ఫ్రీ ఫర్టిలైజర్ కేసీఆర్ అన్నదని 27,000 రూపాయల సబ్సిడీ ఎకరానికి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి ఇచ్చే
फ्री मन सब्सिडाइज्ड डीएपी यूरिया स्कीम गानी युवत कोसम स्टैंडअप स्टार्टअप मेक इन इंडिया मुद्रा लोन विविध लोन आ प्रक्रिया गानी आ पदकम गानी रकंगा स्किल डेवलपमेंट गानी एनआरआई सोदरुलंदरिनी कूडा इक्कड स्किल डेवलपमेंट वेगवंतं चेसी वाळ्ळनी वापस भारत देशानिकी तेलंगाणाकी वाळ्ळ ग्रामालल्लकी तीसुकोच्चे प्रक्रिया केवलं भारतीय जनता पार्टी लेदी व्यवसायं पंडग केवलं రైతు రాజ్యం కేవలం మోడీ తోటే సాధ్యం అన్న నిదానాన్ని మనం ఇంటికి తీసుకోకూడదు కానీ ఇవన్నీ కూడా ఇట చెప్పుకుంటా పోతే అనేక విషయాలు డబుల్ ఇంజన్ సర్కార్లో ఏ రకంగా మన తెలంగాణ సమాజానికి ఉపయోగపడతదో ఇంటింటికి తీసుకుపోయే బాధ్యత మీ దగ్గర ఉన్నది అది మీరు చిటికనేల మీద చేసేస్తారు ఇక కలవకుంట్ల చంద్రశేఖర్ రావు వైఫల్యాలు ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది మొట్టమొదటిగా రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల పంట రుణాల మాఫీ చేయకపోవడం వల్ల గత 4 ఏళ్లుగా రైతులకు వడ్డీ మీద వడ్డీ భారం అవుతుంది మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ మీరందరూ కూడా తమ్ముళ్ళు చూస్తా అని నోట్ చేసుకోండి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు దాని కోసం 2018వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంటే 18 ఎన్నికలు గాంగనే ఆ ఇమిడియట్ బడ్జెట్ లో ఎన్నికలు గాంగనే 20164 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఈ స్కీమ్ కోసము ఆయన అలర్ట్ అలోకేషన్ చేసిండు చేసి దాంట్లో ఖర్చు పెట్టింది 1171 కోట్లు అంటే మీడియా మిత్రులు 6% కూడా బడ్జెట్ లో ఏదైతే రుణమాఫీ కోసం పెట్టిన డబ్బులో 5-6% ఆయన ఖర్చు పెట్టిండు అంటే దీని మీద రైతుల మీద ఉన్న శ్రద్ధ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఏమున్నదో మీకు తెలుస్తుంది అదే రకంగా ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తానంటివి ఏమైంది కేసీఆర్ వచ్చినాయన్న నీళ్లు మీకందరికి తెలువని గ్రామాలు మీకందరికి తెలువని వ్యాపారం ఏముంటో చెప్పండి కొత్త ఒక ఎకరాకన నీళ్లు వచ్చినాయా तब पारे नील वारतना भूमि कारतना कालेश्वर भूमि मीदी अत ले भूमि मीदी की मोटर् आन मोटर् चल पड़ना वर्षा चेयरकोस्ते मोटर् मुनिपोतनाई भूमि के लिए नील कौ पैक दीन इक तुम संवसर को मागा ప్రతి నియోజకవర్గంకి లక్ష ఎకరాల నీరు పారుదల ఏమైంది ఇది ఒకటి 1 by 1 వస్తున్నామన్నా రైతు బంధు అని చెప్తివి 10,000 ఇస్తా అంటివి వడ్డీ లేని రుణాలు అంటివి రుణమాఫీ అంటివి ఎక్కువడితివి లక్ష రూపాయలు ఎక్కువడితివి ఏమన్నా అంటే 10,000 ఇస్తున్నా అంటివి డ్రిప్ ఇరిగేషన్ మీద ఇచ్చే సబ్సిడీ బంద్ చేస్తివి యంత్రీకరణలు ట్రాక్టర్లు కల్టివేటర్లు ఇటువంటివి యంత్రాల మీద సబ్సిడీ బంద్ చేస్తివి ఎరువులు ఫర్టిలైజర్లు పొటాషియం మటాషియం 24 లక్షల 26 లక్షల ఎంత అని అడిగితే పక్కకెళ్లి ఒక పనికిమాల మంత్రి 26 లక్షల 26 లక్షలు ఇయాలంటకెళ్ళి ఫ్రీ మీకు ఇవన్నీ ఫ్రీ అనేగనే కేసీఆర్ ఉట్టిండు కావొచ్చు అంటివి 2017 లా ఇది 6వ సంవత్సరం ఇవన్నిటికి మించి
రైతుల యొక్క పంట మార్కెట్ లో ధర దక్కినప్పుడు ఎంఐఎస్ పథకం కింద వాళ్ళకి మంచి రేట్లు వచ్చేటట్టు చేస్తాంటివి గత ఈన ముఖ్యమంత్రి అయినాక మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద అందరికి పంటలకు తక్కువ ధరలు తగ్గిపోతే వాళ్ళకి మంచి రేట్లు ఇయనికే ఈ స్కీమ్ పెడతా అన్నాడు పెట్టినాక 2021 సంవత్సరంలో 1000 కోట్లు అలకేట్ చేసిండు దానికి బడ్జెట్ లా కాగితం మీద 2021-22 లా 500 చేసిండు దాన్ని 2022-23 లా 100 చేసిండు 1000 కెల్లి 500 కెల్లి 100 ఇవన్నీ ఖర్చు పెట్టింది అనుకున్నారు ఈ 1600 కోట్లలో 16 రూపాయలు కూడా ఖర్చు పెట్టి ధరలు తగ్గలే మార్కెట్ లా పసుపు ధర తగ్గలే మార్కెట్ లా మక్క ధర తగ్గలే మార్కెట్ లా ఇట్లా పంటల ధర తగ్గలే 1600 కోట్లు ఇట్లా పెట్టిండు అటు కాళేశ్వరం కి భూమి కిందికి మళ్ళించి బుదలు పెట్టి ఇక నిరుద్యోగ యువతకి రూపాయలు 3016 కట్నం పెట్టినట్టు పెడతాను 16 రూపాయలు కూడా పెట్టి నేను ఎంత సార్లు ఉన్నాడో చూడండి ఆ గుంట నక్క కాపలా కుక్క అన్నాడు గుంట నక్క తయారయ్యాడు 16 రూపాయలు అని చెప్తే అందరు నమ్ముతారు అరే కట్నం పెట్టినట్టు పెడతారేమో రా మొదటో తారీఖు అని ఇలా మొదటి తారీఖుకి జీతాలు కూడా లేవు ఇప్పుడే ఉద్యోగస్తులు అందరూ వచ్చారు ఉద్యోగస్తులు వచ్చి ఇంత పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు మాకు డిఏలు వస్తలేవు సార్ మాకు ఇవ్వ వస్తలేవు సార్ మాకు అవ్వ వస్తలేవు సార్ మాకు ఇన్స్టాల్మెంటల్ ఇస్తా అన్నాడు సార్ అది కూడా 18 ఇన్స్టాల్మెంట్ అన్నాడు సార్ మా ట్రాన్స్ఫర్ చేస్తలేరు సార్ నేను ఒకటే స్కూల్లో 13 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఈ 317 జియో తీసే మా రద్దు చేయాలా అని ఇదన్నీ చెప్తున్నారు మాకు ఇవి రాలే అవి రాలే మాకు ఇంక్రిమెంట్లు రాలే నేను అన్న టైంకి జీతం వస్తున్నా అన్న టైంకి జీతం వస్తున్నా అంటే అది కూడా వస్తలేదు సార్ ఫస్ట్ దానికోసం కొట్లాడుండ్రి ఇల్లు గడవాలి ఇల్లు నడిస్తే కదా మనం బయటికి పోయి వేరే వాటికి కొట్లాడేది ఈ 9 నెలలు వస్తే 9 నెలల తర్వాత రానున్న ఎన్నికల్లో మీ సత్తా చూపెట్టు అని వాళ్ళకే నేను మర్యాద పూర్వకంగా రిక్వెస్ట్ లెటర్ నేనే ఉల్టా అందించి పంపించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కొక్కల కాలు దాక్తే గోడలు దాక్తలేవు అంత పెద్ద అర్రలు కట్టిండు అంత పెద్ద అర్రలు కట్టిండు డబల్ బెడ్రూమ్ ఇల్లు కథ చెప్తా ఇల్లు పద్నాలుగు 15 కాడికి లిస్ట్ పెట్టుర్రి ఏమన్నాడు 2014 లేమో ప్రతి ఒక్కళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు ప్రతి పేద కుటుంబానికి వస్తుందన్నాడు గద్దెనెక్కిండు 18ల ఎన్నికలు జర 6 నెలలు ముందుకు తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాక అగో ఇల్లు కట్టాలంటే 20 సంవత్సరాల కళ అవుతున్నాయి ఇన్ని కట్టినాము ఇప్పటిదాకా అలా చేస్తాము ఇక రానున్న 5 ఏళ్లలో కూడా కడతాము మేమే 20-30 ఏళ్ళు మేమే ప్రభుత్వంలో ఉంటాము అందరు కట్టిస్తాము అన్నాడు ఇక అది కాక మళ్ళీ మనం అందరం నమ్మాలే తెలంగాణ సమాజం నమ్మాలే నిజంగా ముసలోడు నిజంగానే ఈ అబద్ధం చెప్తలేడు రా భయ్ నిజమే చెప్తున్నాడు ప్రేమ ఉన్నట్టున్నది తెలంగాణ అని అతను నమ్మేటట్టు మీకు 3016 కట్నం పెట్టినట్టు మీకు ప్లాట్ ఉంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు 5 నుంచి 6 మీరు 6 అడిగినా 6 ఇస్తాడు 5 అడిగినా 5 ఇస్తాడు ఎవరన్నా బేవకూపున్నారా అందరూ 6 అడుగుతారు 5 నుంచి 6 లక్షలు అట అయిపోయినాక ఇక మీడియా మీద నేనుండ్రి 2020-21 సంవత్సరంలో బడ్జెట్ లా ఈ స్కీమ్ కి 10,000 కోట్ల రూపాయలు కేటాయించండి బడ్జెట్ లా ఈ ఎవరన్నా ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావా నీ పక్కకే ఉంటాడు కదా ఉమ్మడి జిల్లా 10,000 కోట్లు కేటాయించండు లంబుగాని కాలిర కొట్టాలి అన్నకెళ్ళి రూపాయి ఖర్చు పెట్టలేదన్న మీడియా మిత్రులు రూపాయి ఖర్చు పెట్టలేదు ఇయ్యలటి వరకు 2023 జనవరిల ఉన్నాం మనం ఆడిట్ రిపోర్ట్ లో ఆ 10,000 కోట్ల రూపాయలు ఎటువైనా కూడా రాసిలేదు రాష్ట్ర ఆడిట్ రిపోర్ట్ లో ఆ 10,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టలేదు కదా మళ్ళీ ఇంకేదన్నా ఖర్చు పెట్టినా అంటే దాన్ని జాడలేదు పత్తలేదు అడ్రస్ లేదు
ఆ 10000 కోట్లు ఎటు వేరేయావు ఇక 2021 22 ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ లా మన లంబు 7190 కోట్లు కేటాయించాడు 7190 కోట్లు కేటాయించి మళ్ళా దాన్ని రివైజ్ చేసిండు ఆ రివైజ్ చేసిన విషయం మనకు తెలరా మనం ఏం చేస్తాం ఆ ఇయల ఆరీశరావు బడ్జెట్ చెప్తున్నాడు మనం అందరం టీవీలు పెడితిమి ఇంటిమి ఆ 7190 ఇచ్చిండ్రపై సరే కట్టిస్తాడేమో అనుకుంటిమి అది కాగానే బడ్జెట్ కథ వారం రోజులు పెడతాడు బడ్జెట్ కేసీఆర్ ఎన్ని రోజులు పెడతాడండి అసెంబ్లీ వారమో 10 రోజులు పెడతాడు మా అంటే అది కాగానే ఆ 7190 ని 3179 చేసిండు 60% కూలించిండు కూలించిండు సరే అయ్యంత ఖర్చు పెట్టి పెడతారా అంటే అది కూడా ఖర్చు పెట్టకపోయారు ఇక 12000 2000 వచ్చే సంవత్సరం నెక్స్ట్ 2022-23 అంటే ఇప్పుడు మనం నడుస్తున్న సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఈసారి ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా అన్న 12000 కోట్ల రూపాయలు 10000 కోట్లు ముంచిండు తర్వాత 7190 ని 3170 చేసిండు ఆ దాన్ని ముంచిండు ఈసారి 12000 కోట్లు చేసి దీని కథ ఇది ఇంకో పెద్ద అబద్ధం ఇంట్లో ఏం చెప్పిండు బడ్జెట్ లా ఇది 2 బెడ్రూమ్ ఇళ్ల కోసం మరియు ఈ ప్లాట్ ఉన్నాయి కదా ఓపెన్ ప్లాట్లు దానికి ఎంత ఇస్తారు మానిఫెస్టోలా 5 నుంచి 6 6 కాదు నీకు 5 సరిపోతే 5 తీసుకోవాలి 5 నుంచి 6 అన్నోడు దీంట్లో 3 లక్షలు చేసిడదా 3 లక్షలు చేసి మిగిలిన 3 లక్షలు మరదలకి ఇచ్చాడు కవితకి ఇచ్చాడు ఆ అయిపోయాక తర్వాత నాకు నడ్డగారు నాకు కమిటీ వేసారు కదా టిఆర్ఎస్ వైఫల్యాలు ప్రజా సమస్యల కమిటీ దాని మీద నేను ఉట్టి కూర్చొని కదా అధ్యయనం చేస్తా అధ్యయనం చేస్తే మీడియా మిత్రులు వినండి చెప్పిందేమో 2BHK మరియు ప్లాట్ ఉన్న వాళ్ళకి 3 లక్షలు అని చెప్పి మళ్ళీ వికలాంగులకి 40000 ఇల్లు కట్టిస్తా మళ్ళీ ఇంకోళ్ళకు కట్టిస్తా అని చెప్పుడు మాత్రం బలి చెప్తారు అబ్బా అయిపోయాక తీరా దాని డీటెయిల్ స్టడీ చేస్తే అది 2 బెడ్రూమ్ ఇళ్ళకి మరియు ఆవాస్ యోజనకు ఉన్నది ఆ ప్లాట్ ఖాళీ ప్లాట్ ఉన్నోడికి 100 పీస్ ఉన్నది గిరి కలవకుండా చంద్రశేఖర్ రావు హరీష్ రావు లంబువాడు వస్తే బొక్కలు ఇవ్వకూడదు లంబుగారు అంటే వాళ్ళమ్మ నేను హరీష్ రావుని అంటలేదు మత్తు మంది పొడుగున్న వాళ్ళు దేశంలో మళ్ళా మీడియా మిత్రులు నేను హరీష్ అనే పంచాయతీ పైసలు ఈ సర్పంచులు అన్నలు ఏం చేస్తున్నారు ఏందో నాకు అర్థమైతలేదు సర్పంచులు సోదరులు సోదరీమణులు మిమ్మల్ని నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ కామని అంటలేను కానీ మీ పరువు తీస్తున్నాడు మీ పరువు తీస్తున్నాడు గ్రామాలల్లో అట్లా వచ్చినాయి పైసలు కేంద్రంకి వెళ్ళి వచ్చినాయి చిట్టు కనుమాయమైనవి ఓలేదు తెలియదు ఆ డిజిటల్ సిగ్నేచర్ ఏందో ఇల్లు పెట్టాల్సిన సిగ్నేచర్ ఓడో పెట్టేసిండు గాయబ్ చేసిండు ఓలి చేసిండు కవిత పెట్టిందా కేటీఆర్ వేసుకపోయిందా కేసీఆర్ వేసుకపోయిందా లంబువాడు వేసుకపోయిందా దాని బామ్మడిది అవుతారా ఏమైతే ఇంకొకడు ఆడ వేసుకపోయిందా ఓలు వేసుకపోయారు ఓలు ఒకరు వేసుకపోయారు కదా ఈ దొంగతనం కదా నిన్న ఒక అడ్వకేట్ సోదరుడు ఫోన్ చేసిండు సార్ ఇది దొంగతనం కేసు పెట్టుండ్రి ప్రభుత్వం మీద ఇదే ఐడియా మంచిగానే ఉన్నది నేను పార్టీలో డిస్కస్ చేసి కేసు మనమైతే కంప్లైంట్ ఇద్దాం ఎఫ్ఐఆర్ చేస్తారా చేయరా చేసినా తెలుస్తుంది పబ్లిక్ కి చేయకుండా తెలుస్తుంది ఆ పని మీద ఇప్పుడు పోయి మాట్లాడతా పార్టీలో కంప్లైంట్ ఎవరి మీద ఇవ్వాలి కంప్లైంట్ లిక్కర్ రాని మీద ఇవ్వాలనా లంబుగారి మీద ఇవ్వాలనా లేకపోతే డ్రగ్స్ మీద ఇవ్వాలనా మందు మీద ఇవ్వాలనా లేదా టాబ్లెట్ల మీద ఇవ్వాలనా టైంకి టాబ్లెట్ ఛాయ తెచ్చుకోలేక ఎవరి మీద ఇవ్వాలి ఇది ఎప్పుడు నాకు ఇక ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే అన్న టీఆర్ఎస్ వైఫల్యాలు ఇన్నే పొదుగుతుంది ఆయన ఇవన్నీ కూడా
मन राष्ट्र पार्टी नीचे मन को दयचे अंदर सरल ऐप डी अल्ला मस्त रोजो आट आड़ टीआरएस बूत सरना वाट्सएप ग्रूप ना राजकीय पाप मीडिया मित्र चानेल वेल को वोट तो जीता असल राजकीय नड़चे ग्रामल वाट्सएप ग्रूप करेक्टेना आड़े सरल ऐप डीटेल ग्रामल वाट्सएप ग्रूप गुलाबी वेको सरना ओके मेदक गुलाबी संगत चूस्त चुटपा चूस्त चुटपा चूस्त एम तुंदर पद ने शान मेदक उम्मीद जिला चुदा पार्टी पर्मीशन इपील चेरा सरना चलो भारत माता की।